హాయ్ వ్యాస్, నేను మీ కోనసీమ అమ్మాయిని. ఈరోజు వచ్చేసి మనం మన్నవరం టెంపుల్ గురించి చూద్దాం. ఇది వచ్చేసి ఆంధ్రాలో తెలియని వాళ్ళు అంటూ ఉండరు, ఎందుకంటే పెళ్ళైన ప్రతి జంట కూడా ఫస్ట్ వచ్చేసి విజిట్ చేసేది అన్నవరం టెంపులే. ఇక్కడ వ్రతం చేయించుకునే తర్వాతే మళ్ళీ ఇంటికి వెళ్తారు. మీ ఓన్ వెహికల్తో వచ్చినట్టయితే ఓకే, లేదంటే ఇక్కడ నుంచి కొండపైకి మాత్రం ఇక్కడ ఆటోస్ లేదంటే బస్సెస్లోనే వెళ్ళాలి. ఇది వచ్చేసి పూజ హాల్. పూజకు వచ్చేసి విఐపీ దర్శనం, అలాగే నార్మల్ దర్శనం కూడా ఉంటుంది. టికెట్ వచ్చేసి 300 ఉంటుంది. 5 కొబ్బరికాయలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కళ్యాణ మండపాలు. చాలామంది ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రసాదాలు ఇస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి జస్ట్ కూర్చుని అలా రెస్ట్ తీసుకునే ప్లేస్ అన్నమాట. అలాగే ఇక్కడ అలా చాలా టాయ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి గోపురం అన్నమాట. అలాగే ఇక్కడే అన్నప్రసాదం కూడా దొరుకుతుందన్నమాట. వచ్చిన భక్తులు వ్రతమైన తర్వాత అన్నప్రసాదం తీసుకుని వెళ్తారు. ఇక్కడ వచ్చేసి చాలా లొకేషన్స్ ఉంటాయన్నమాట. కొండపై నుండి చూస్తే అలా కొండలు, చల్లని గాలి, ఎంతో చూడడానికి ఎంతో బాగుంటుందన్నమాట. మీరు వచ్చేసి సమ్మర్స్లో ఎక్కడో అవుటింగ్కి వెళ్ళే పోతులు ఇలాంటి గుళ్ళకు వెళ్తే పుణ్యంతో పాటు చక్కటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అన్నవరం ప్రసాదం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజెంట్ అయితే ఇది 20 రూపీస్. దీని టేస్ట్ గురించి అయితే ఎవరికి చెప్పిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్